హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ విజయవాడకు రావడం జరిగింది. మీకు సమ్మర్ సీజన్ లో ఏవైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ మన కూలెక్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు మంచి మంచి బిజినెసెస్ అన్ని కూడా స్టార్ట్ చేయవచ్చు. సో సమ్మర్ సీజన్ లో చేయదగినటువంటి బిజినెసెస్ ఏమున్నాయో మనం కంపెనీ ఎండి గారైనటువంటి సందేశ్ గారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, మా సబ్స్క్రైబర్స్ కి సమ్మర్ సీజన్ లో చేయగలిగినటువంటి బిజినెసెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? మా దగ్గర చాలా రకాలు ఉంటాయండి. ఈ వీడియోలో ఒక 5-6 కాన్సెప్ట్స్ అనేవి చూద్దాం సార్. ఓకే సార్, ఒకసారి చూద్దామా సార్? ఇది వచ్చేసి తొక్క తీయకుండా మీకు జ్యూస్ తీస్తుంది బత్తాయి. నిమిషానికి 24 బత్తాయిని జ్యూస్ తీస్తుంది. పైనుంచి వదిలేస్తే ఇక్కడ కట్ అయ్యి ఇటొక చెక్క ఇటొక చెడువే మధ్యలో జ్యూస్ ఇచ్చేస్తుంది అండి. సో ఇది ఈవెన్ హాస్పిటల్స్ లో పెట్టుకోవచ్చు, కాలేజెస్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాగ బత్తాయికి తొక్కు తీయటానికి ఒక మనిషిని పెట్టుకుంటారు. ఇది రోజుకు ఒక 100 గ్లాసులు 200 గ్లాసులు అమ్ముకున్నారు. 200 × 10 రూపాయలు అనుకోండి, 2000. నెలకు 60,000 అనేది తీయచ్చండి. ఈవెన్ రోడ్డు మీద బండి మీద బత్తాయి పెట్టుకునే వాళ్ళు కూడా ఒక 10 రూపాయలు అనేది ప్రాఫిట్ పెట్టుకుంటారు కదా. సో ఇక్కడ శ్రమ లేకుండా ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్ మిషన్స్ అండి. మీకు మార్కెట్ లో కోన్ ఐస్ క్రీమ్ మిషన్ 10 రూపీస్ 20 రూపీస్ అలా అమ్ముతారు కదా. కానీ మేజర్ గా ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిషన్స్ కొనేది ఏంటంటే థిక్ షేక్స్, మిల్క్ షేక్స్, ఫలూడాస్, సండేస్, ఆల్మోస్ట్ 100+ వెరైటీ మెను ఈ ఒక్క మిషన్ తో చేసుకోవచ్చు అండి. చూసుంటే ఒక్క మిషన్ తో ఈ మెను మొత్తం చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, సాఫ్ట్ విత్ టాపింగ్స్, వాఫిల్ విత్ టాపింగ్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోవచ్చు, థిక్ షేక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు న్యాచురల్ గా ఐస్ క్రీమ్, సపోటా ఐస్ క్రీమ్, బనానా ఐస్ క్రీమ్, కోల్డ్ కాఫీస్, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్, ఒక ఐస్ క్రీమ్ పార్లరే నడపచ్చండి. అలానే స్వీట్స్ పైన ఐస్ క్రీమ్, వాళ్ళు సొంతగా ఐస్ క్రీమ్ కేకులు చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ అండి, అంటే దీంతో ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ, మీకు మినీ ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ మీ దగ్గర ఉన్నట్టే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. దీని ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. అంటే ఈ మోడల్ వచ్చేసి 120,000 నుంచి 3 లక్షల వరకు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి సార్. ఏదైనా 1 ఇయర్ వారంటీ ఉంటుంది సార్. ట్రైనింగ్ ఇస్తాం ఈ మిషన్ కి, ఏంటంటే ఎలా వాడాలి, మిక్స్ ఎలా కలుపుకోవాలి, అదంతా ట్రైనింగ్ ఇస్తాం. ఈ జ్యూస్ డిస్పెన్సర్స్ అంటామండి. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు బాదం పాలు, రోజ్ మిల్క్, లస్సి, బటర్ మిల్క్, ఇలా జ్యూసెస్ ఏంటంటే ఫ్రిడ్జ్ లో నుంచి తీసిస్తారు కదా. సో ఇదేంటంటే లైవ్ గా కనిపించడం వల్ల కస్టమర్ అట్రాక్ట్ అయ్యి వెంటనే గ్లాస్ అనేది అడుగుతాడు. ఓ దాంట్లో బాదం పాలు, పిస్తా మిల్క్, రోజ్ మిల్క్, లేదంటే లస్సి, బటర్ మిల్క్, సుగంధి పాలు, ఇలా డిఫరెంట్ జ్యూసెస్ అనేది మనం పెట్టుకోవచ్చండి. లైవ్ గా చూసి వెంటనే గ్లాస్ పట్టేసి ఇచ్చేయచ్చండి. యాక్చువల్గా ఇది తీసుకునేది కూలింగ్ పర్పస్ అండి. కూల్ గా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ గా డిస్పెన్స్ ఇచ్చేయచ్చు. సో ఇవి వచ్చేసి ప్యాన్ ఐస్ క్రీమ్ మిషన్స్ అండి. మీకు రోల్ ఐస్ క్రీమ్, స్టోన్ ఐస్ క్రీమ్ ఇవి అంటారు కదా, రెడీమేడ్ ఐస్ క్రీమ్ తీసుకొని అయినా దీని మీద చేసుకోవచ్చు. లేదంటే లైవ్ పాలతో పాల్లో కొద్దిగా ఐస్ క్రీమ్ పౌడర్ వేసి ఇలా రోల్స్ తీయచ్చు, లేదంటే స్కూప్స్ లాగా కూడా మీరు ఇచ్చుకోవచ్చు అండి. వీటిలో మినీ అండి, ఇప్పుడు ఇదే వరల్డ్ స్మాలెస్ట్ కమర్షియల్ మినీ ప్యాన్ ఐస్ క్రీమ్ అండి. ఇప్పుడు అన్ని చోట్ల 100 ఐస్ క్రీమ్లు అమ్మలేరు కదా, చిన్న చిన్న పార్లర్ కూడా ఇది పెట్టుకోవచ్చు. లేదంటే ఆల్రెడీ వాళ్ళకి ఐస్ క్రీమ్ బిజినెస్ ఉంది, రెగ్యులర్ ఐస్ క్రీమ్ బిజినెస్, దాంతో ఏంటంటే ఆ స్టోన్ ఐస్ క్రీమ్ కాన్సెప్ట్ చిన్నగా చేసుకోవచ్చు. మినీ మిషన్ అండి. సార్, ఇక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా ఏంటి సార్? సార్, ఇవన్నీ డిఫరెంట్ రా మెటీరియల్స్ ఫర్ ఫుడ్ బిజినెస్ అండి. యాక్చువల్ గా ఫుడ్ బిజినెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ రా మెటీరియల్స్ కాదు, అవన్నీ కూడా ఇక్కడ జస్ట్ పర్చేజ్ చేస్తాం. మా దగ్గర కొనుక్కోవచ్చు, లేదంటే బయట అయినా కొనుక్కోవచ్చు. అంటే బయట తిరగకుండా మన దగ్గర ఏంటంటే చూసుకోవచ్చు అని పెడతాం. సార్, ఇది షుగర్ కేన్ మిషన్ ఏంటంటే స్మాలెస్ట్ మిషన్ అండి. దీనిలో రోజు మొత్తం వాడుకోవచ్చు అండి. హెవీ డ్యూటీ, చిన్నదంటే చూస్తాం చిన్నది, కానీ కంటిన్యూస్ డ్యూటీగా వాడుకోవచ్చు. ఒకసారి పెడితే మొత్తం పిపి చేసేస్తుంది. ఇది ఫార్వర్డ్ స్విచ్ అండి, అండ్ ఇది రివర్స్ స్విచ్ సార్. ఎట్లా అంటే కూల్తో వస్తుందా? నార్మల్ ఇది వితౌట్ కూలింగ్ అండి. చెరుకుల్ని డైరెక్ట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని దీనిలో పెట్టుకుంటే కూలింగ్ చూసే డైరెక్ట్ పట్టివచ్చు, లేదంటే మా దగ్గర కూలింగ్ మిషన్స్ కూడా ఉంటాయండి. సో థ్యాంక్ యూ సార్, సమ్మర్ సీజన్ లో చేయగలిగినటువంటి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అన్ని కూడా మా సబ్స్క్రైబర్స్ కోసం మీరు తెలియజేశారు. సో మీరు ఎవరైనా కానీ సమ్మర్ సీజన్ లో బెస్ట్ బిజినెసెస్ చేయాలి అని అనుకుంటే విజయవాడలో ఉన్నటువంటి కూలెక్స్ కంపెనీని విజిట్ చేస్తే మంచి మంచి బిజినెస్ ఆపర్చునిటీస్ అన్ని ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ తప్పకుండా డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్, సైనింగ్ ఆఫ్.